నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందం 12వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి చూద్దాము. సో ఏదైతే యోగ మాయ యొక్క ప్రభావం ఉందో, భగవంతుడి యొక్క ఆంతరంగిక మాయ, యోగ మాయ యొక్క ప్రభావం వల్ల శివుడు మోహానికి గురి అవడము అనేటువంటిది మనము చూశాము. ఆ తరువాత శివుడు ఎప్పుడైతే తెలుసుకుంటారో తను ఏ పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని, వీరస్ఖలనం అయిపోయిన తర్వాత తనకి అర్థమవుతుంది. సో అప్పుడు తను ఇక స్పృహలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన భగవంతుని యొక్క శక్తిని తెలుసుకోగలిగారు. సో ఆ తర్వాత శివుడు ఏమనుకుంటున్నారో మనము ఈరోజు నుంచి చూద్దాం. 36వ శ్లోకం సత్యవతి మాట. అతావగత మాహాత్మ్యా ఆత్మనో జగదాత్మన. అతావగత మహాత్మ్యా ఆత్మనో జగతాత్మన. అపరిజ్ఞేయ వీర్యస్య న మే నేతదుహద్భుతం. అపరిజ్ఞేయ వీర్యస్య నమేనే తదుహాభృతం. ఈ విధంగా శివుడు తన స్థితిని, అపరిమిత శక్తి సంపన్నుడగు దేవదేవుని స్థితిని తెలుసుకోగలిగాను. అట్టి అవగాహన కలిగినంతటా అతడు తనపై విష్ణు భగవానుడు పరమాద్భుతంగా వర్తించే తీరుకు ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. భాష్యము: దేవదేవుడు సర్వశక్తిమంతుడని తెలియబడినాడు. ఏ కార్యమందుని ఎవడను అతన్ని అత్యంబజాలడు. భగవద్గీత 7.7 యందు అతడి మత్తపర నాణ్యత కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నా కన్ను ఉన్నత తరమైన సత్యము వేరొక్కటి లేదు అని పలికెను. శ్రీకృష్ణుడు ఎల్లరకు ప్రభువు కనుక అతనికి సమానులు కాని అధికులు కాని లేరు. ఏకలే ఈశ్వర కృష్ణ అర సభృచ అని చైతన్య చరితామృతము ఆదిలీల 5.142 తెలుపబడినది. శివునితో పాటు ఎల్లరకు శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు. విష్ణు భగవాన్ని పరమశక్తిని గూర్చి శివునికి ఇదివరకే తెలుసు. కానీ వాస్తవముగా అతడు మోహమునకు గురి చేయబడినప్పుడు అంతటి మహోన్నతుడగు ప్రభువును కలిగినట గర్వ కారణమని తలచను. హరే కృష్ణ. కృష్ణ. సో ఇప్పుడు దేవాదిదేవుడు సర్వశక్తి సంపన్నుడు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందే మనకి తెలుసు. ఎలా అంటే, భగవంతుడు అనేటువంటి దానికి నిర్వచనము అనేటువంటిది ఏమిటి? సర్వశక్తి సంపన్నుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు. ఓకే, అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగిన వాడే భగవంతుడు. అలాంటి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి అనుమానము అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి భృగు మహర్షి పరీక్ష చేసేసారు ఎవరు ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటిది. అందుకనే భృగు మహర్షి ఏం చేశారు? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనసుతోటి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్కుతోటి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి కర్మతోటి, మూడు, మనస వాచ కర్మణ అపరాధం చేస్తారు. మనసుతో ఎవరి దగ్గర చేస్తారు? మనసుతో వెళ్ళి అపరాధం ఎక్కడ చేస్తారు? భృగు మహర్షి గుర్తుందా మీకు? మనస్సు శివుని దగ్గర ప్రభు, కాదు, బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడి దగ్గర మనసుతోటి. సో దగ్గర. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మనసులోనే అనేసుకుంటారు. ఆయన ఏం నమస్కారం చేయరు. ఓకే, ఆయన ఏం నమస్కారం చేయరు, ఏమీ చేయరు, మనసులోనే ఆయన గురించి తప్పుగా అనుకుంటారు. అనుకున్నప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు రియాక్ట్ అయిపోతారు. నాకు కనీసంగా నమస్కారం కూడా చేయవా, నా దగ్గరకు వచ్చినప్పుడు కనీసంగా మర్యాద నియమాలు అనేటువంటివి కూడా నీకు తెలియదా అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతారు. బ్రహ్మదేవుడు అఫెన్సివ్గా తీసుకుంటారు కూడా. అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి వాక్కుతోటి శివుణ్ణి నిందిస్తాడు. నువ్వు ఎలాంటి వాడివి, ఎప్పుడు స్నానం చేయవు, నేను నిన్ను టచ్ కూడా చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడు. పార్వతీదేవికి కోపం వస్తుంది, శివుడికి కోపం వస్తుంది. అంటే శివుడికి కోపం వచ్చి భృగు మహర్షి మీద త్రిశూలాన్ని వేయబోతారు. అప్పుడు పార్వతీదేవి ఆపుతుంది, ఆయన నీకు సోదరుడు, నువ్వు అలా చేయకూడదు అని. అంటే
అప్పుడు ఆయన కర్మతోటి ఎవరితో చేస్తారు? విష్ణువుతోటి కర్మ చేస్తారు. ఎలా? గుండెల మీద తంతారు, హృదయం ఇది అంటారు. హృదయం మీద తంతారు, అది కర్మ. అంటే మొదట మనసుతోటి, రెండవది వాక్కుతోటి, మూడవది కర్మతోటి కూడా అపరాధం చేసినప్పుడు అన్నిటికంటే ఇక కర్మతో అపరాధం చేసినా కానీ రియాక్ట్ ఎవరు? విష్ణు భగవాన్. అది విష్ణువు యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని భృగు మహర్షి స్థాపించాలి అని అనుకున్నారు, తెలియచేయాలి అని అనుకున్నారు. త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనేటువంటి విషయం మనందరికీ తెలియచేయాలి అని అనుకున్నారు భృగు మహర్షి. అందుకనే ఈ యొక్క మొత్తం లీల చేయడము అనేటువంటిది జరిగింది. అందుకని కృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా ఏమన్నారండి, మత్త పరతరం నాణ్యత్ కదా, నాకంటే ఉన్నతమైనటువంటి సత్యం ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి భగవంతుడు ఎవరు అని అంటే, 6 రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు భగవంతుడు. అందులో సౌందర్యం కూడా ఒక ఐశ్వర్యం. ఆ సౌందర్యాన్ని కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి సౌందర్యంతో భౌతిక విశ్వంలోనే ఏ సౌందర్యము కూడా మోహింపజేయనటువంటి శివుణ్ణి కూడా మోహింపజేయగలిగారు విష్ణువు. అందుకనే విష్ణువు భగవాన్. ఓకే, అది ఇక్కడ శివుడు లీల ద్వారా, శివుడి ద్వారా జరిగినటువంటి లీల ద్వారా కూడా మనకు అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనం 100% విష్ణువుకి సూట్ అవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది శివుడు ఇక్కడ తెలిసేసుకుంది. నెక్స్ట్ 37 రామారావు ప్రభులే. తమ విక్లవం అవ్రీడం అలక్ష్య మధుసూదన. తమ విక్లవం అవ్రీడం అలక్ష్య మధుసూదన. ఉవాచ పరమ ప్రీతో బిభ్రస్వాం పౌరుషీం తను. ఉవాచ పరమ ప్రీతో బిభ్రస్వాం పరుషీ పౌరుషీం తను. హరే కృష్ణ ప్రభుడు. శివుడు వ్యాకులరహితుడు, లజ్జాహీనుడుగా నీచుడు గాంచి విష్ణువు అనగా మధుసూదనుడు మిక్కిలి ముదమందెను. అంతటా దేవదేవుడు తన మూల రూపమును ధరించి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజి భాష్యం. విష్ణు భగవాను శక్తికి శివుడు నిశ్చేష్టుడైనను ఎంత మాత్రము సిగ్గుపడలేదు. పైగా ఆ దేవదేవునిచే ఓడినందులకు అతడు గర్వించను. భగవంతుడు అల్లరి హృదయములో నిలిచి ఉండేవాడు గనుక అతని ముందు దాచిపెట్టుంది ఏమిదీను లేదు. భగవద్గీత 15.15 ఎందు శ్రీకృష్ణుడు సర్వసచాహం తుది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మహోపనంచ, నేను ఎల్లరి హృదయంలో ఆశీర్వడ్డాయి ఉన్నాను, నా వలననే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతున్నవి అని పలికెను. ఏది జరిగినను అది దేవదేవుడి నిర్దేశముననే జరిగిపోయింది. కనుక దుఃఖించుడకు లేదా సిగ్గుపడుటకు ఎటువంటి కారణము లేదు. శివుడు ఏనాడును ఎవ్వరి చేతను ఓడనప్పటికీ విష్ణువుచే పరాజితుడైనంతటా అంతటి శక్తి సంపన్నుడు ప్రభువును కలిగి ఉండట గర్వకారణమని అతడు తలచను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో విష్ణు భగవానుడి చేతిలో ఓడిపోయారు శివుడు ఇప్పుడు. కానీ శివుడి యొక్క మనోస్థితి ఎలా ఉంది? విష్ణు భగవానుడు ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తను తన లీల ద్వారా నిరూపించిన తరువాత శివుడేమి వ్యాకుల పడలేదు. శివుడేమి అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఓడిపోయాను అని బాధపడలేదు. పైగా దానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. తన యొక్క భావం కూడా ఇంకా అనుకువగానే ఉంది. ఎందుకంటే తను తను ఎవరి చేతిలో ఓడబడ్డాడు? దేవాది దేవుడి చేతిలో ఓడిపోయారు. కాబట్టి దేవాది దేవుడి చేతిలో ఓడిపోవడము అనేటువంటిది గర్వపడాల్సినటువంటి విషయం. శివుడు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే ఏది జరిగినా కానీ భగవంతుడికి తెలుసు, ఎందుకు చేస్తారో ఏదో కారణం ఉండే చేస్తారు అంతేకాని ఏ కారణము లేకుండా భగవంతుడు ఏది చెయ్యరు. కాబట్టి భగవంతుడు ఒకవేళ ఈ లీలను ఇలా జరగాలి అని నిరూపించారు కాబట్టి నేను ఆ లీలలో భాగంగా నేను ఇలా చేశాను అంతే తప్ప ఇది భగవంతుడి కోరిక, అందుకనే ఇలాంటి ఒక లీల జరిగింది అని శివుడు అనుకున్నారు. మనం ఏమనుకుంటాం, మన లైఫ్ లో ఏం జరిగినా కానీ ఎవరి చేతులైనా ఓడిపోయినా ఎవరి మీద గెలిచినా కానీ దానికి మనమే కారణం అనుకుంటాం, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటాం. కానీ భగవంతుడి మీద మాత్రం భారం వేయం. కానీ ఒక భక్తుడు ఏం చేస్తాడు, తన లైఫ్ లో ఏం జరిగినా కానీ భగవంతుడే కారణము అని అనుకుంటాడు. అలానే
ఇప్పుడు శివుడు కూడా అనుకుంటున్నారు ఈ లీల మొత్తానికి భగవంతుడే కారణం, ఈ లీలలో నేను ఒక పాత్రను మాత్రమే అనేటువంటి విషయాన్ని శివుడు నిర్ధారించుకున్నాడు. నెక్స్ట్, ఇప్పుడు ఈ విధంగా ఆయన ఆయన మనోస్థితి ఉన్నటువంటి సమయంలో ఇక భగవంతుడు మోహిని రూపం నుంచి తన యొక్క నిజ రూపానికి వచ్చేశారు. వచ్చేసి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కుశశ్రీ మాత శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ నిష్ఠ్యాత్వం విబుధ శ్రేష్ట స్వాం నిష్ఠామాత్మనాస్తితః దిష్ట్యాత్వం విబుధ శ్రేష్ట స్వాం నిష్ఠామాత్మనాస్తితః యన్మే స్త్రీ రూపయా స్త్వైరం మోహితో అస్యంగ మాయయా యన్మే స్త్రీ రూపయా స్వైరం మోహితో అప్యంగమాయయా ప్రభుపాదుల వారి భావము భగవానుడు పలికెను, ఓ సురశ్రేష్ట, నా స్త్రీ రూపమాయచే నీవు మిగిల విమోహితుడవయ్యును నిజస్థితిని పొందగలిగితివి, కనుక నీకు సకల శుభములు కలుగుగాక. ప్రభుపాదుల వారి భాష్యము, శివుడు దేవతాశ్రేష్ఠుడు కనుక భక్త శ్రేష్ఠుడు కూడా అయి ఉన్నాడు. వైష్ణవానాం యథాశంభువు, అందువలన అతని ఆదర్శనీయమగు గుణములను భగవంతుడే కొనియాడుచు నీకు సకల శుభములు కలుగుగాక అని అనుగ్రహించెను. భక్తుడు కొద్దిగా గర్విత మతుడైనప్పుడు భగవానుడు తన పరమశక్తిని ప్రదర్శించి అతని అపోహను తొలగించి వేయును. విష్ణుమాయచే తగినంత మోహితుడైన పిమ్మట శివుడు తన సహజ అవిచలిత స్థితిని తిరిగి బడసెను. భక్తుని స్థితి అటువంటిదే. భక్తుడు ఎటువంటి పరిస్థితులలోనూ చివరకు ఘోరమైన పరిస్థితుల యందును విచలితుడు కారాదు. యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే అని భగవద్గీత 6వ అధ్యాయము 22వ శ్లోకం యందు ధృవపరచబడినట్లు శ్రీకృష్ణ భగవాను యందున్న పూర్ణ విశ్వాసం వలన భక్తుడు పెద్ద పెద్ద పరీక్షా సమయములందును విచలితుడు కాడు. ఇట్టి నిరభిమాన స్థితి కేవలము ఉత్తమాధికారులకు భక్తులకే సంభవము. అటువంటి ఉత్తమాధికారి వైష్ణవులలో శివుడు ఒకడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడు మాట్లాడుతున్నారు, మొట్టమొదటి మాట ఏమన్నారు, నువ్వు నా యొక్క స్త్రీ రూపంతో మోహానికి గురి అయ్యావు, సమ్మోహానికి గురి అయ్యావు, కానీ నువ్వు తిరిగి నీ నిజస్థితికి వచ్చేసావు. అది నీ యొక్క గొప్పతనం. అందుకనే నీకు అన్ని రకాల శుభాలు కలగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకంలో వస్తుంది, కృష్ణుడు అర్జునుడికి ఒక విషయం చెప్పి దీన్ని అందరికీ ప్రకటించుకో అని చెప్పారు. ఏం విషయం అండి అది? స్వయంగా కృష్ణుడే చెప్పొచ్చు, కానీ తన భక్తుడైనటువంటి అర్జునుడికి చెప్పి నువ్వు దీన్ని దండోరా వేసి మరీ ప్రకటించుకో, అంత గ్యారంటీ నేను చెప్పినటువంటి విషయం అని అన్నారు. ఏమిటది, ఎవరికైనా గుర్తుందండి? భక్తుల్ని నేను కాపాడతాను, నన్ను నమ్ము. దేవాది దేవుడను నేనే మన్మనాభవ, అది కాదు ప్రకటించమన్నారు, ఒక విషయాన్ని ప్రకటించమన్నారు. ఏమిటంటే ఒకవేళ భక్తులు నా దివ్య రూపం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా ధామం పొందుతారు అని చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, ఒకవేళ నా భక్తులు ఏదైనా కారణం వల్ల ప్రమాదవశాత్తు ఏదైనా పతనం చెందినప్పటికీ వాళ్ళు అభక్తులు కాకుండా, అభక్తులేం కారు వాళ్ళు, భక్తులే. అంటే ఒక వైష్ణవుడు ఏదైనా తప్పు చేసినట్టు మనకు కనిపించినా కానీ ఇక ఆయన వైష్ణవుడు కాదా అని మనం అనుమానపడకూడదు. యాక్సిడెంటల్గా మిస్టేక్స్ అనేవి ఎవరికైనా జరుగుతాయి. ప్రమాదవశాత్తు జరిగేటువంటి ప్రాబ్లమ్స్, ప్రమాదవశాత్తు జరిగేటువంటి తప్పులు అనేటువంటివి శుద్ధ వైష్ణవుడు కూడా చేస్తాడు. అంత మాత్రాన శుద్ధ వైష్ణవుడేమి వైష్ణవ స్థాయి నుంచి పడిపోడు అనేటువంటి విషయాన్ని మనకి విష్ణుడు తెలియచేసి ప్రకటించమన్నారు. ఆ విషయాన్ని ఇంకా వాళ్ళని నేనే రక్షిస్తాను అని కూడా చెప్పారు. ఓకే, ఇప్పుడు చూస్తే వైష్ణవానాం యథాశంభు అంటే శివుడు వైష్ణవంలో ఒక పోవాడు అంటే శుద్ధ వైష్ణవుడు. శుద్ధ వైష్ణవుడు అనేటువంటి శివుడు కూడా మోహితుడైపోయాడు. అంత మాత్రాన ఆయన వైష్ణవుడు కాకుండా పోతారా? అలా ఏమి కాదు, ఆయన మళ్ళీ తిరిగి నిజస్థితిలోకి వస్తారు. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పారు,
ఎందుకు ఆయన భక్తుడుగానే పరిగణించాలి అని అంటే, ఒకవేళ ఏదో కారణాల వల్ల పతనం చెందినప్పటికీ ఆయన భగవద్భక్తిలోనే ఉంటారు కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయనకి నేను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. గుర్తుందండి, అంటే మనము మనందరికీ భగవంతుడు అలాంటి ఒక వాగ్దానం చేశారు కదా అని చెప్పేసి మనం అందరం కూర్చొని, నేను వైష్ణవుణ్ణి కాబట్టి వైష్ణవ తిలకం పెట్టుకున్నాను కాబట్టి కంటి మాల వేసుకున్నాను కాబట్టి రోజు భగవద్గీత చదువుతున్నాను కాబట్టి రోజు జపం చేస్తున్నాను కాబట్టి నన్ను వైష్ణవుడుగానే గుర్తిస్తారు కాబట్టి నేను ఏం తప్పులు చేసినా పర్వాలేదు అని అనుకోకుండా. అక్కడ చెప్పినటువంటి తప్పు దేని గురించి చెప్పారు? ప్రమాదవశాత్తు జరిగేటువంటి తప్పులు, అంటే తెలియకుండా జరిగేటువంటి తప్పులు. అవి ఎలా? ఉదాహరణకి మనము శాస్త్ర నియమానుసారం మన యొక్క జీవితం అనేటువంటిది ఉండాలి. మరి శాస్త్ర నియమానుసారం జీవితం అనేటువంటిది ఉన్నప్పుడు, ఈ భౌతిక విషయంలో మనం ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వ నియమాల ప్రకారం కూడా నడుచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ నియమము శాస్త్ర నియమానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు ఏమైనట్టు? శాస్త్రము ఒకటి చెప్తుంది, ప్రభుత్వము ఇంకొకటి చెప్తుంది అనుకోండి, మీరు అలా చేయొద్దు అని ప్రభుత్వం చెప్పింది అనుకోండి, ఒకవేళ అది చేస్తే ప్రభుత్వ పరంగా అంటే చట్టపరంగా అది నేరం అయిపోతుంది. చట్టపరంగా నేరం అయిపోయినటువంటి పనిని చేయడమా లేకపోతే శాస్త్రపరంగా కరెక్ట్ పని చేయడమా? ఒక భక్తుడైనటువంటి వాడు శాస్త్రాన్ని కరెక్ట్ గా పాటిస్తాడు, కానీ శాస్త్రాన్ని కరెక్ట్ గా పాటించడం వల్ల చట్టరీత్యా నేరం అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? పోలీసులు వచ్చి ఏం చేస్తారు? మనల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అంటే మనం భౌతిక విషయంలో ఉన్నాం కాబట్టి మనం శాస్త్ర నియమాలకి అనుగుణంగానే ప్రవర్తించాలి, కరెక్టే. కానీ భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియమాలను కూడా పాటించడము అనేటువంటిది అవసరము. అలాంటి నియమాలను పాటించేటువంటి సమయంలో కొన్ని తప్పులు శాస్త్ర ప్రకారంగా తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. శాస్త్రంలో చెయ్యకూడనిది చెయ్యొచ్చు, చెయ్యొచ్చు అన్నది చేయకుండా ఉండొచ్చు, ఎందుకంటే భౌతిక విషయంలో ముందు మనల్ని మనం రక్షించుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. మనల్ని మనల్ని రక్షించుకుంటేనే మనం భగవంతుడికి భక్తి చేస్తాం. మరి అలాంటి సందర్భంలో ఒకవేళ ఏదైనా ఒకవేళ పొరపాట్లు జరిగినా మనల్ని మనల్ని రక్షించుకోవడం కోసం అది కావాలని కాదు, కావాలని కాదు, యాక్సిడెంటల్గా ఏదైనా మిస్టేక్ జరిగినా అదేమీ తప్పు కాదు అని కృష్ణుడు తెలియజేశారు. ఇలాంటివి అంతేకాని కృష్ణుడు చెప్పేశారు, భక్తుడు ఏం తప్పు చేసినా కానీ నా భక్తుడే కాబట్టి నేను ఏదైనా తప్పు చేయొచ్చు అని అనుకోకూడదు. మనం మాత్రం శాస్త్ర నియమాల ప్రకారంగానే మనం నడుచుకోవాలి, గురువుల ఆదేశాను ప్రకారంగానే మనం భక్తి చేయాలి. ఏదైనా ప్రభుత్వ నియమాలు ఒకవేళ శాస్త్ర నియమాలని విరుద్ధంగా ఉన్నప్పుడు, ఆ నియమాన్ని పాటించకపోతే మనకి శిక్ష విధిస్తారు అని అనుకున్నప్పుడు మనం అలాంటి నియమాలు పాటించవచ్చు. ఓకే, అది నెక్స్ట్ 39వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ కోను మే అతిత రేణ్మాయాం విషక్తస్త్వద్రుతే పుమాన్ విసృజతీం భావాన్ దుస్తరామాకృతాత్మభిః తాంస్తాన్ విసృజతీం భావాన్ దుస్తరామాకృతాత్మభిః. హే శంభు, ఈ భౌతిక జగత్తులో నీవు తప్ప వేరెవరూ నా మాయను అతిక్రమింపగలరు? జనులు సాధారణముగా ఇంద్రియ భోగానురక్తులై దాని ప్రభావం చే పరాజితులగుదురు. నిజముగా ప్రకృతి ప్రభావము వారికి దుస్తరమైనది. భాష్యము: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేడు మువ్వురు ప్రధాన దేవతల్లో ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ మాయా ప్రభావములకు లోబడిన వారే. శ్రీ చైతన్య చరితామృతమునందు వారు మాయా ప్రభావమున ఉన్నవారు అని వర్ణింపబడిరి. శివుడు మాయతో జతకూడినను దానితో ప్రభావితుడు కాడు. జీవులు మాయా ప్రభావితుల ఇందురు, కాని శివుడు బాహ్యమునకు మాయతో కలిసి ఉన్నప్పటికీ దానిచే ప్రభావితుడు కాబోడు. అనగా ఈ భౌతిక జగత్తునందు ఒక్క శివుడు తప్ప మిగిలిన జీవులందరూ మాయకు ఆధీనులైనట్టి వారే. కనుక శివుడు విష్ణుతత్వము గాని జీవితత్వం గాని కాకుండా ఆ రెండిటికి నడుమ స్థితిలో ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భౌతిక విషయంలో ఏ జీవుడైనా సరే భగవంతుడి యొక్క మాయ ప్రభావంలోనే ఉంటారు, కానీ శివుడు మాత్రం భగవంతుడి యొక్క మాయ ప్రభావంలో ఉండరు అనేటువంటి విషయం మనకి స్వయంగా భగవంతుడే ప్రకటించేసేసారు. అంటే
విష్ణువు తరువాత ఉన్నతమైనటువంటి స్థానం ఎవరికి ఇచ్చారు అని అంటే శివుడికి ఇచ్చారు. శివుడు అంత గొప్పవాడు, భౌతిక విశ్వంలోనే ఉన్నా కానీ విష్ణువు భగవానుడు, భౌతిక విశ్వంలోనే ఉన్నా కానీ శివుడేమి జీవుడు కాదు, అలా అని శివుడేమి భగవానుడు కూడా కాదు. జీవతత్వానికి భగవానుడి తత్వానికి మధ్యస్థంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది శివుడు. మరి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు జీవతత్వం, బ్రహ్మదేవుడిది జీవతత్వం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ మీద మాయ ప్రభావం ఉంటుంది. ఏ మాయ ప్రభావం? భౌతిక మాయ ప్రభావం. కానీ విష్ణువు మీద శివుడి మీద భౌతిక మాయ యొక్క ప్రభావం ఉండదు. ఇక మాయా అనేటువంటిది విష్ణు భగవానుడి ఆధ్వర్యంలోనే ఉంటుంది, కాబట్టి విష్ణువు యొక్క నియంత్రణలో ఉన్నటువంటి మాయ విష్ణువుని కంట్రోల్ చేయడము అనేటువంటిది సాధ్యం కాదు. మరి శివుడు, యాక్చువల్గా విష్ణువు సృష్టించినటువంటి మాయని శివుడు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? ఎందుకు ఎదుర్కోగలుగుతున్నారంటే ఆ విష్ణువు సృష్టించినటువంటి భౌతిక మాయ ఏదైతే ఉందో ఆ భౌతిక మాయకి అధిపతిగా చేసేశారు శివుణ్ణి. అంటే దుర్గాదేవికి భర్త, అధిపతి, ప్రకృతికి అధిపతి, భౌతిక మాయకి అధిపతి. కాబట్టి శివుడి కంట్రోల్లోనే ఉంది మాయ కూడా. శివుడి కంట్రోల్లోనే మాయ ఉంది అని అంటే మాయని శివుడు సృష్టించాడు అని కాదు, భగవంతుడు సృష్టించారు మాయని, శివుడి కంట్రోల్లో పెట్టారు. అర్థమైంది మాతాజీ? కాబట్టి భగవంతుడు ఇక్కడ ప్రకటించేశారు నువ్వు భౌతిక మాయ ప్రభావంలో ఉండవు అని. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పటి వరకు జరిగిన లీలంతా కూడా శివుడు కూడా మనలాంటి వాడే, కాబట్టి శివుడు కూడా మనం ఎలా అయితే అందమైనటువంటి స్త్రీని చూసి మోహితులం అవుతామో అలానే శివుడు కూడా అయ్యాడు అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది సరైనటువంటి వాదన కాదు అని ఇక్కడ మనకి భగవంతుడి ద్వారా నిర్ధారించబడింది. ఓకే, నెక్స్ట్ 43వ 42వ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మాంశ భూతాతాం మాయాం భవానీం భగవాన్ భవః. ప్రభుజీ 40వ శ్లోకం ప్రభు. 40 చెప్పాలి ప్రభుజీ. సేయం గుణమయీ, సేయం గుణమయీ మయా నత్వామభిభవిష్యతి. సేయం గుణమయీ మయా నత్వామభిభవిష్యతి. మయా సమేత కాలేన కాలరూపేణ భాగశః. మయా సమేత కాలేన కాలరూపేణ భాగశః. సృష్టి కార్యమున నాకు తోడ్పడినదియు త్రిగుణముల రూపమున ప్రకటితమగునదియు అగు మాయ బాహ్యశక్తి. నిన్ను ఇక ఏమాత్రము మోహపరచుజాలదు. భాష్యము, శివునితో పాటు ఇతర అతని పత్నియగు దుర్గాదేవి కూడా అచ్చట నుండెను. సృష్టి కార్యమున ఆమె భగవానునితో కలిసి పరిచయము. దీనినే భగవానుడు భగవద్గీత 9.10 అందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఓ కౌంతేయ, ప్రకృతి నా నిర్దేశము పనిచేయుచు, నా నిర్దేశమును పనిచేయుచు సమస్తమగు స్థావర జంగములను సృష్టించుచున్నది అని పలికెను. ప్రకృతియే దుర్గాదేవి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ స్వయ ఛాయేవ యస్య భావనాని విభర్తి దుర్గా. సమస్త జగత్తు విష్ణు భగవానుని సహకారముచే కాలరూపమున దుర్గాదేవిచే సృజించబడినది. ఈ సైక్షిత లోకాన్ సృజ సైమాన్ లోకాన్ అసృజత అని వేదమునందు తెలుపబడింది. ఐరోయోపనిషత్తు 1.1.1.2 మాయా శివపత్ని కనుక శివుడు మాయ సాంగత్యంలో ఉన్నట్టి వాడు అయినను ఆ మాయను అతనిని ఇక ఏమాత్రము సన్మోహపరచజాలదు. శివుడికి విష్ణువు ఇచ్చుట అశాశ్వత శివుడికి విష్ణువు ఇచ్చుట అశాశ్వత ముసగినాడు. ఆశ్వాసం ముసగినాడు. హరే కృష్ణ మాట సార్. ఓకే, సో ఇప్పుడు భగవంతుడు వరం ఇచ్చేశారు. ఏదైతే ఇప్పుడు దాకా తన శక్తిలా ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారు ఇప్పుడు శివుడు.
ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ శివుడేమి భౌతికమైనటువంటి మాయ యొక్క మోహంలో లేరు. అయితే ఇప్పుడు నీకు నీకు ఇంక ఇలాంటి పరిస్థితుల్లో కూడా భౌతికమైనటువంటి మాయ నిన్ను మోహించలేదు అనేటువంటి వరాన్ని ఇచ్చేశారు. అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఆయన భౌతిక మాయ ప్రభావంలోకి రారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ భౌతిక మాయ ఏదైతే ఉందో అది దుర్గాదేవి. దుర్గాదేవి భగవంతుడు చేయాలి అనుకున్నటువంటి సృష్టి కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ యొక్క భౌతిక విశ్వంలో ఉన్నారు. ఏమిటి భగవంతుడు చేయాలి అనుకున్నది? భగవంతుడు ఏం చేశారు? భౌతిక విశ్వాన్ని సృష్టించి ఈ భౌతిక విశ్వంలోకి జీవుల్ని పంపించినప్పుడు ఈ జీవులందరూ మాయా ప్రభావంలో ఉండాలి. ఒకవేళ మాయా ప్రభావంలో లేకపోతే వాళ్ళు భౌతిక విశ్వం నుంచి బయటకు వచ్చేస్తారు. మరి మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. మరి ఆ ఉద్దేశం నెరవేర్చుకోకముందే మనం తిరిగి మళ్ళీ మనం ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోతే భౌతిక విశ్వానికి ఎందుకు వచ్చినట్టు మనం? కారణం లేకుండా, ఆ కారణాన్ని తీర్చుకోకుండా. కాబట్టి భగవంతుడు మన కోరికలని తీర్చుకునేటువంటి విధంగా, మన కర్మలకి ప్రతిఫలాలను అనుభవించుకునేటువంటి విధంగా భౌతిక విశ్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ భౌతిక విశ్వంలో మాయని ఏర్పాటు చేశారు. ఆ మాయకి ఒక భర్తని ఏర్పాటు చేశారు. ఆ భర్తే శివుడు. కాబట్టి శివుడు ఆధ్వర్యం, శివుడిని మాయ ఏమీ కంట్రోల్ చేయలేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 41వ శ్లోకం మంగతాయర్ మాత. శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకవాచ ఏవం భగవతా రాజన్ శ్రీవత్ సాంకేన సత్కృతః. శ్రీ శుకవాచ ఏవం భగవతా రాజన్ శ్రీవత్ సాంకేన సత్కృతః. మంత్రతం పరిక్రమ్య సగణః స్వాలయం యయో. ఆమంత్రితం పరిక్రమ్య సగణః స్వాలయం యయో. హరే కృష్ణ ప్రభుపాద గారు భావము. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా శ్రీవత్సాంకుడు భగవాను ఆ విధముగా ప్రశంసింపబడిన వాడే శివుడు అతనికి ప్రదక్షిణము గావించి పిమ్మట అనుమతిని గైకొని పాశ్చాత్రులను కూడి తన నిలయమగు కైలాసమునకు పోయెను. హరే కృష్ణ ప్రభుపాద గారు భాష్యము. శివుడు దండ ప్రణామం ఆచరించినప్పుడు విష్ణువు లేచి నిలబడి అతనిని ఆలింగనము చేసుకొని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను వ్యాఖ్యానించిది. కనుకనే శ్రీవత్సాంకేన అని పదవి ప్రయోగము ఇచ్చట జరిగినది. శ్రీవత్స శిహరణము కేవలము విష్ణు భగవాను వక్షస్థలముని అలంకరించబడి ఉండును. శివుడు ప్రదక్షిణం కావించినప్పుడు ఆ దేవదేవుడు అతనిని ఆలింగనం చేసుకొనెను. అప్పుడు శ్రీవత్స శిహరణము శివుని వక్షస్థలము సృశించెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో శివుడు భగవంతుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి భగవంతుడి యొక్క అనుమతిని తీసుకొని తను ఇక కైలాసానికి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల యొక్క భాష్యంలో ఇంకా రాసినటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయం మనకి శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమిటి అని అంటే, ఆయన భగవంతుడికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన తరువాత భగవంతుడు ఆయన్ని ఆలింగనం చేసుకోవడం కూడా జరిగిందంట. ఎందుకు ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీవత్స అనేటువంటి చిహ్నాన్ని ఆయన కలిగి ఉన్నారు అని ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆ శ్రీవత్స చిహ్నము శివుడిని హృదయాన్ని తాకింది, అంటే లక్ష్మీదేవి అక్కడ. సో లక్ష్మీదేవి యొక్క కరుణ కూడా దొరికిందనమాట ఆయనకి. సో ఆ విధంగా మనకి ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి శ్రీవత్స చిహ్నం ఏదైతే ఉందో అది ప్రదక్షిణం చేసిన తర్వాత, సాక్షాంగ దండ ప్రణామం చేసిన తర్వాత భగవంతుడు ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన హృదయానికి టచ్ అవ్వడం అనేటువంటిది జరిగిందట. నెక్స్ట్ 42వ శ్లోకం శ్రీషమతజ. ఆత్మాంశ భూతాం తాం మాయాం భవానీం భగవాన్ భగవాన్ భవః. ఆత్మాంశ భూతాం తాం మాయాం భవానీం భగవాన్ భవః. సమ్మతాం ఋషి ముఖ్యానాం ప్రీత్యా చష్టాధ భారత. సమ్మతాం ఋషి ముఖ్యానాం ప్రీత్యా చష్టాధ భారత. ఓ భరతవంశజ, పిమ్మట శివుడు విష్ణుశక్తి స్వరూపిణిగా ప్రామాణికులు అందరితోనూ అంగీకరింపబడిన తన పత్ని భవానితో ప్రియముగా నిట్లు పలికెను. హరే కృష్ణుడు.
ఓకే. సో ఇక కైలాసానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు శివుడు తన భార్య అయినటువంటి భవానీతో మాట్లాడుతున్నారు. అక్కడ భార్యని ఎవరన్నారు? భార్యని ఎవరు భార్యను కూడా భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్తో అక్కడ ఆయన సంబోధిస్తున్నారు. ఎవరు? శివుడి యొక్క భార్య విష్ణువుకి ఏమవుతుంది? విష్ణువుకి శివుడి భార్యకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్ ఆమెని సంబోధించడం అనేటువంటిది జరిగింది. విష్ణు శక్తి స్వరూపిణి అంటే ఈ భౌతిక మాయ ఏదైతే ఉందో, దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా భగవంతుడి యొక్క శక్తి స్వరూపమే అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం మాట్లాడారో చూద్దాం శివుడు. నెక్స్ట్ రాధారాణి మాత. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అయి వ్యపస్యస్త్వ మజస్య మాయాం. అయి వ్యపస్యస్త్వ మజస్య మాయాం. పరస్య పుంసః పరదేవతాయ. పరస్య పుంసః పరదేవతాయ. అహం కలానాం ఋషభో అపి ముహ్యే. అహం కలానాం ఋషభోపి ముహ్యే. యయా వశో అన్యే కిముతా స్వతంత్రా. యయా వకిన్యే కిముతా స్వతంత్రః. చదువు మాతాజీ. శివుడు పలికెను, దేవి జన్మరహితుడు ఇల్లరకు ప్రభువునైన దేవదేవుని మాయను ఇప్పుడు గాంచితివి కదా. నేను అతని అంశావతారములలో ప్రధానుడినే అయినను అతని మాయచే మోహితుడనైతేనే. ఇక పూర్తిగా మాయాధీనులైన ఇతరుల గురించి వేరుగా తెలిపిన దేవుడి. హరే కృష్ణ. సో నేను ఆయన యొక్క ప్రధానమైనటువంటి అంశని శివుడు అంటున్నారు. ప్రధానమైనటువంటి అంశే ఇలా మాయకి గురి అయితే ఇక మామూలు జీవుల గురించి ఇంకేం చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు భవానీతో. నెక్స్ట్ సూర్యకుమారి మాత. యమ్మాయ పృచ్చస్త్వముపేత్య యోగాత్. యమ్మామృచ్చస్త్వముపేత్య యోగాత్. తమసహస్రాంత ఉపారతం వై. సహస్రాంత ఉపారతం వై. స సాక్షాత్ పురుష పురాణో. స ఏష సాక్షాత్ పురుష పురాణో. నయత్ర కాలో విశతేన వేదః. నయత్ర కాలో విశతేన వేదః. హరే కృష్ణ ప్రభుజీ, 1000 సంవత్సరముల యోగమును పూర్తి చేసినంతటా నేను ఎవ్వరిని ధ్యానించితినని నీవు అడిగి ఉండివి. ఎవ్వని ఎందు కాలము ప్రవేశింపజాలదో, ఎవ్వనిని వేదముడు ఎరుగజాలవో అట్టి పరమ పురుషుడే ఇతడు. భాష్యం, కాలము ఎచ్చటనైనను ప్రవేశింపగలదు, కాని భగవద్రాజ్యమున ప్రవేశింపచాలదు. వేదములు కూడా భగవంతుని ఎరుగజాలవు. దేవదేవుడు సర్వశక్తి మంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు అనుటకు ఇది సూచకము వంటిది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడి గురించి చెప్తున్నారు. భగవంతుడు మాయ సామాన్యమైనటువంటి మాయ కాదు. మామూలుగానే నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, అలాంటి నన్ను కూడా మాయకు గురి చేశారు. ఎందుకు నేను స్ట్రాంగ్ గా ఉంటా అంటే నేను భగవంతుడి యొక్క ప్రధానమైనటువంటి అంశం కాబట్టి, అంటే భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నాలో కూడా ఉన్నాయి కాబట్టి నేను భౌతికమైనటువంటి మాయకి లేకపోతే ఏ మాయకి అయినా సరే నేను లొంగకూడదు, కానీ భగవంతుడి యొక్క మాయకి నేను లొంగాను. అది భగవంతుడి యొక్క గొప్పతనం. తరువాత నువ్వు నన్ను ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగావు, నేను ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటాను, 1000 సంవత్సరాల పాటు నేను ధ్యానం ముగించుకున్న తర్వాత కళ్ళు తెరిచినప్పుడు నువ్వు నన్ను ఏమడిగావు, 1000 సంవత్సరాల పాటు నువ్వు ఎవరి గురించి ధ్యానం చేసావు అని అడిగావు. ఆ ధ్యానం ఎవరి గురించి చేశాను అని అంటే ఈ మహావిష్ణువు గురించే చేశాను, ఈ విష్ణు భగవానుడు గురించే చేశాను. ఎవరంట విష్ణు భగవానుడు? ఎవరి మీదైతే కాల ప్రభావం ఉండదో ఆయన మీద నేను చేశాను. ఎవరి గురించి అయితే మనం వేదాలు చదివినా అర్థం చేసుకోమో ఆయన గురించి నేను ధ్యానం చేశాను. అది మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి కంటెంట్ని మనకి శివుడు ఇక్కడ తెలియజేశారు.
మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అంటే ఏంటి? అంటే ఏంటి? వేదాలన్నిటికీ కూడా, వేదాలన్నింటినీ చదివితే మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిని? కృష్ణ భగవాను. కృష్ణ భగవానుడు దేవాదేవుడైన భగవంతుడు అర్థం చేసుకోవాలి. భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే వేదాలు ఎందుకు ఇవ్వబడ్డాయి మనకి? భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇవ్వబడ్డాయి. కానీ ఇక్కడ శివుడు ఏమంటున్నారు? దానికి కాంట్రడిక్షన్, దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వేదాలను చదివినా నువ్వు అర్థం చేసుకోలేవు భగవాను అని చెప్తున్నారు. దానికి మీరు ఎలా అర్థం చేసుకోగలరు? ఎలా చెప్పగలరు దాన్ని? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన అసలు వాటికి కూడా అతీతుడే. ఇంకా ఆయన అర్థం చేసుకోవడం అంటే దుర్లభం. చాలా ఉన్నాయి ఆయన గుణాలు, ఆయన గుణాలు అన్ని ఉన్నాయి ఆయన ప్రభు. వాటికి కూడా మరి కృష్ణుడు సంకర్షణ ఇప్పటిదాకా కూడా ఆయన గురించి చేస్తున్నా గానీ ఇప్పటిదాకా కూడా చేయలేకపోతున్నాను. ఆయన యొక్క గుణాలు అన్ని అన్ని ఉన్నాయని లెక్కించలేము, మనం వర్ణించలేమని అన్ని ఉన్నాయనని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు కృష్ణుడు ఎందుకు మీరు వేదాలు చదివితే నన్ను అర్థం చేసుకుంటారు అని అన్నారు? వేదాల ద్వారా కొంతైనా కొంత తెలుసుకుంటాం కదా ప్రభుజీ, కంప్లీట్ గా తెలుసుకోలేకపోయినా కొంతైనా తెలుసుకుంటాం కదా ప్రభుజీ దాని ద్వారాను. మరి ఇక్కడ తెలుసుకోలేరు అంటున్నారు కదా శివుడు, కొంత కూడా తెలుసుకోలేరు అంటున్నారు. భగవంతుడే కదా వేదాలు, అల్పజ్ఞలంగా ప్రభుజీ అల్పజ్ఞలం కదా. కృష్ణుడు యొక్క పాదాలను గనక మనం ఆశ్రయిస్తే ఇక వేదాలు చదవాల్సిన పని లేదు. వేదాలు చదవడం కంటే ఉత్తమమైనది ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఎందుకంటే వేదాలను చదివినా మనం భగవంతుడికి భక్తులం అవుతాము అనే గ్యారంటీ లేదు. వేదాలను చదివి భగవంతుడికి భక్తులు కాకపోతే వేదాలను చదివి కూడా వేస్టే. భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకోకపోతే వేదాలు చదివి కూడా వేస్టే. మనందరం కూడా చాలామంది వేద పఠనం చేస్తూ ఉంటారు, దానికోసం సపరేట్ క్లాసులు పెట్టుకుంటారు, వేదాలను పఠిస్తూ ఉంటారు. ఎందుకు చదువుతారు అని అంటే బాగుంటుంది కాబట్టి చదువుతాం, శబ్దం బాగుంటుంది, వైబ్రేషన్ బాగొస్తుంది కాబట్టి చదువుతాము అని అంటారు. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం దాని వైబ్రేషన్ బాగుంటుందని కాదు, దాన్ని చదివితే మనసుకి ఆనందం కలిగిద్ది అని కాదు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణ ప్రేమను పొందడం. కృష్ణ ప్రేమను పొందలేనటువంటి శబ్దము, కృష్ణ ప్రేమని కలిగించలేనటువంటి ఆ మనసుకు కలిగినటువంటి ఆనందము, అది భౌతికమైనటువంటి ఆనందంతో సమానం. దాని వలన మనకి ఏదో కొంచెం సుకృతి ఏడవుతుంది తప్ప మనకి ఆధ్యాత్మిక ప్రయోజనము అనేటువంటిది మనకి ఇమీడియట్ గా రాదు. రెండు, వేదాలను చదివితే మనము తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వేదాలలో మోర్ దాన్ అంటే 75% కంటే ఎక్కువ కర్మకాండ గురించే ఉంది. కర్మకాండ మనల్ని ఈ భౌతిక విషయంలో బంధించేస్తుంది. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని తెలుసుకోవడమే అయినా మన స్థాయి డైరెక్ట్గా భగవంతుని తెలుసుకునే స్థాయి కాదు. కాబట్టి కర్మకాండ ద్వారా భగవంతుని దగ్గరికి తీసుకొచ్చి ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి పొందడం కోసం వేదాలు ఉపయోగపడతాయి. అంటే మనం వేదాలు చదివితే అనేక రకాల యజ్ఞాల గురించి తెలుస్తాయి, అనేక రకాల దానాల గురించి తెలుస్తాయి, అనేక రకాల ధర్మాల గురించి తెలుస్తాయి, అనేక రకాలైనటువంటి ధార్మిక కర్మలు చేయటం ఎలా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నటువంటి మనము అవి చేయడంలో మొదలు పెడతాం. మనం ఇలా చెయ్యాలి వేదాల్లో చెప్పారు కాబట్టి, ఇలా చెయ్యాలి వేదాల్లో చెప్పారు కాబట్టి అని అనుకుంటాం. కృష్ణుడు మనకి ఏ యోగ విధానం ఇచ్చినా కానీ మనం భక్తిలో అంచెలంచెలుగా పెరగడం కోసం ఇచ్చారు. డైరెక్ట్గా వెళ్ళి టాప్ మోస్ట్ భక్తి చేయమలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు డిగ్రీ చదవాలి, మీ మీ ఎయిము డిగ్రీ కంప్లీట్ చేసి ఒక కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నారండి. అప్పుడు మీరు పుట్టగానే డిగ్రీ పుస్తకాలు తీసుకొని చదివేస్తారా, లేదా కలెక్టర్ ఎగ్జామ్ గెలిపి రాసేస్తారా? రాసేయలేరు. మనం ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి స్టార్ట్ చేయాలి చదువు. స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ చివరికి కలెక్టర్ ఎగ్జామ్ రాసే స్థాయి వరకు మన యొక్క జ్ఞానం అనేటువంటిది పెరగాలి. అప్పుడు కలెక్టర్ ఎగ్జామ్ రాస్తే కలెక్టర్కి మనం సెలెక్ట్ అవుతాం. ఒకవేళ అలా కాకుండా నేను డైరెక్ట్ చేస్తా అంటే
దాన్ని ఎలా చేయాలో తెలియకుండా, ఎలా పాటించాలో తెలియకుండా, ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకుండా మనం డైరెక్ట్ రాస్తే ఫెయిల్ అవుతాం. అందుకని మనం అంచెలంచెలుగా అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విధానం. ఒకవేళ మనకి ఎవరైనా సరే మంచిగా కోచింగ్ ఇచ్చి మనల్ని పక్కన కూర్చోబెట్టుకొని మనకి కొంత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేసి, అంటే 2 సంవత్సరాల్లో నువ్వు సాధించాల్సింది, 4 సంవత్సరాలు పట్టినా కానీ నిన్ను సాధించే విధంగా నిన్ను పక్కన కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి నీతోటి కొన్ని మాక్ టెస్టులు రాయించి ఆ తర్వాత, అంటే నిజం టెస్ట్ ఎలా ఉంటుందో అలానే మనకి ముందే టెస్ట్ పెట్టేసి ఆ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఇప్పుడు కలెక్టర్ ఎగ్జామ్ టెస్ట్ కూర్చో అంటే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం ఒకవేళ భక్తిలో పురోగమించలేకపోతే మన సాధన అంతా వేస్ట్. కాబట్టి ఈ వేదాలు అనేటువంటివి మనం ఒక సరి అయినటువంటి గురువు ఆధ్వర్యంలో వేదాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకునేటువంటి భాగాలను మాత్రం చదవాలి. అంతేకాని 75% 80% ఉన్నటువంటి కర్మకాండనే చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అసలు లక్ష్యాన్ని వదిలేసినట్లవుతుంది. అందుకనే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య అన్నారు. నువ్వు వేదాలన్నీ చదివి నువ్వు నన్ను తెలుసుకోవాలి అని అన్నారు కృష్ణుడు. ఒకవేళ నువ్వు నన్ను తెలుసుకోకపోతే నువ్వు వేదాలలో సరైనటువంటి విభాగాన్ని చదవట్లేదు, వేదాలలో నన్ను గురించి తెలుసుకోవడం కోసం చెప్పబడినటువంటి సెక్షన్ నువ్వు వదిలేసావు. కాబట్టి ఇక్కడ 100% ఇప్పుడు ప్రస్తుత భౌతిక విషయంలో ఉన్నటువంటి జనం అందరూ కూడా, వేదాలను నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా, వేద పఠనాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ కృష్ణ భక్తులు అవలేదు అని అంటే వాళ్ళు కర్మకాండ సెక్షన్లోనే ఇరుక్కుపోయారు, కర్మకాండలోనే ఉన్నారు. ఈ యజ్ఞం చేయండి, ఈ లాభం వస్తుంది, ఆ యజ్ఞం చేయండి, ఆ లాభం వస్తుంది, ఆ వ్రతం చేయండి, ఈ వ్రతం చేయండి, ఇంతవరకే మిగిలిపోతారు వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అందుకని ఇక్కడ శివులు అంటున్నారు, అందరికీ సాధ్యమయ్యేది కాదు వేదాలు చదివితే అసలు వేదాల యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి భక్తులు అవ్వాలి. భక్తులైనప్పుడు మనకి వేదాలలో ఉన్నటువంటి ఏ విషయం ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుకనే సూత గోస్వామి వేద అధ్యయనం చేసినటువంటి వ్యక్తే. సూత గోస్వామి సౌనకాది ఋషులకి వేదాల గురించి మాట్లాడగలరు అని తెలుసు కాబట్టి సౌనకాది ఋషులు సూత గోస్వామిని అభ్యర్థించారు, మీకు అన్ని రకాల శాస్త్రాలు తెలుసు, మీకు వేదాలలో మీకు తెలియని విషయం అంటూ లేదు, కాబట్టి మీరు మాకు శ్రీమద్ భాగవతాన్ని బోధించండి అని సౌనకాది ఋషులు కోరారు. రెండవ సందర్భంలో సౌనకాది ఋషులు ఏం చెప్పారు సూత గోస్వామి గురించి, వేదాలలో ఏ కొంత భాగమో మీకు తెలియదు కానీ మిగిలిందంతా తెలుసు అన్నారు. మొదటేమో మీకు వేదాలలో తెలియదంటూ ఏమి లేదు అని అన్నారు. రెండవ సందర్భంలో సౌనకాది ఋషులు మీకు వేదాలలో ఏ కొంత భాగమో తెలియదు అని అన్నారు. అంటే దాని అర్థం వేదాలు చదివి మంత్రాలు చదివేటువంటి మంత్రాలు పలికేటువంటి బ్రాహ్మణుడు కాదు నువ్వు. మంత్రాలన్నీ కూడా కర్మకాండ మంత్రాలే. మంత్రాలు ఏవి కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి మంత్రాలు కాదు, భక్తిని పెంచేటువంటి మంత్రాలు కాదు, భగవంతుని కీర్తించేటువంటి మంత్రాలు కాదు, మంత్రాలన్నీ కూడా కర్మకాండ మంత్రాలే. అందుకని మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు, మంత్రాలు పలికేటువంటి బ్రాహ్మణులు వేదాలని పూర్తిగా తెలుసుకున్నట్లు కాదు. నువ్వు మంత్రాలు పలికేటువంటి బ్రాహ్మణుడు కాదు, నువ్వు పరివాజికాచార్యుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి నీకు వేదాలలో మంత్రాల సెక్షన్ తెలియదు, అంటే కర్మకాండ సెక్షన్ నీకు తెలియదు. నీకు తెలిసింది ఏంటి, నువ్వు పరివాజికాచార్యుడు కాబట్టి నీకు వేదాల యొక్క సారం తెలుసు, వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసు నీకు, వేదాలలో చెప్పబడినటువంటి కృష్ణ ప్రేమ నీ దగ్గర ఉంది, వేదాల ద్వారా పొందాల్సినటువంటి కృష్ణ ప్రేమను నువ్వు మాకు ఇవ్వగలవు, అందుకని నువ్వు మాకు శ్రీమద్ భాగవతం గురించి చెప్పు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి అందరికీ తెలియదు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం, అందరూ అర్థం చేసుకోలేరు వేదాలను. అందుకని శివుడు ఇక్కడ వేదాలను చదివినా అర్థం చేసుకోలేరు విష్ణువుని అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అర్థమైంది మాతాజీ? ఇప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎంత వేదాలు చదివినా భక్తి లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ భక్తి ముఖ్యం. జ్ఞానం ఎంత సంపాదించినా అది భక్తిలోకి రాగలిగితే అది సార్థకత కానీ, లేకపోతే భక్తి లేకపోతే ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా అది సఫలం కాదని చాలా బాగుంది. అందుకనే మనము ఒక చోట వేదాలు జరుగుతున్నారండి, ఇక్కడ ఏమో భగవద్గీత భాగవతం క్లాస్ చెప్తున్నారండి, మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? భగవద్గీత
ఒక క్లాస్ లో ఏమో వేదాల క్లాస్ జరుగుతుంది, సేమ్ టైం ఒక క్లాస్ ఏమో వేదాలు జరుగుతున్నాయి, ఒక క్లాస్ ఏమో భగవద్గీత భాగవతం జరుగుతుంది, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? తెలివైన వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటి అని అంటే వేదాల యొక్క అంతిమ లక్ష్యాన్ని మాకు ఇక్కడ చెప్తున్నారు, మాకు అది కావాలి అనాలి తెలివైన వాళ్ళు. ఓకే, భగవద్గీత నెక్స్ట్ 45వ సూక్తం. చెప్తా రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇతితే అభిహితస్తాత విక్రమః సాంఘ ధన్వనః. ఇతితే అభిహితస్తాత విక్రమః సాంఘ ధన్వనః. హనుమాన్ ప్రభుజీ మీరు మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ. సింధో నిర్మతనేయేన ద్రుతః పృష్టే మహాచలః. సింధో నిర్మధనేయేన ద్రుతః పృష్టే మహాచలః. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా క్షీరసాగర మధమునకై తన వీపు మీద మహాపర్వతమును మోసినట్టు వాడే శారధన్యుడని ధనుడని తెలియటకు తెలియబడు ఈ దేవదేవుడు అతని మహా విక్రమమును నేను ఇప్పుడు నీకు వివరించుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, క్షీరసాగర మదనం లో భగవంతుడు తన వీపు మీద మహాపర్వతాన్ని మోసినట్టు వాడే ఆ దేవదేవుడు అతని మహా విక్రమమును నేను ఇప్పుడు నీకు వివరించాను, అంటే క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం కూడా హిస్టరీ మొత్తం కూడా నీకు తెలియచేశాను ఇప్పుడు నేను అని సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజును ఉద్దేశించి అంటున్నారు. 46వ శ్లోకం సుజాత మాతాజీ. నరిష్యతే జాతు సముద్యమః క్వచిత్. యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. సమస్త సంసార పరిశ్రమాపహం. సమస్త సంసార పరిశ్రమాపహం. ఈ క్షీరసాగర మదన వృత్తాంతమును నిరంతరము శ్రవణము చేయుట లేదా కీర్తించుట చేసడి మనుజుని ప్రయత్నములెన్నడనో నిష్ఫలములు కావు. నిజమునకు భగవాన్ మహిమలను కీర్తించుటయే ఈ భౌతిక జగత్తునందలి సమస్త క్లేశములను నశింపచేయుటే ఏకైక సాధనము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి ఏమిస్తున్నారు, మనకి ఫలశ్రుతి చెప్తున్నారు. ఇప్పుడు దాకా క్షీరసాగర మదనం గురించి ఎంతమంది అయితే పూర్తిగా విన్నారో వాళ్ళందరికీ కలిగేటువంటి ఫలశ్రుతి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే మీరు ఏ కార్యం తలపెట్టినా కానీ అది సక్సెస్ అయిపోతుంది. ఏ కార్యం తలపెట్టినా కానీ అది సక్సెస్, మీ ప్రయత్నం అనేటువంటిది విష్ఫలం అవడం అనేటువంటిది ఉండదు. తర్వాత ఎందుకు అంటే ఇందులో భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తన ఉంది. భగవంతుడు ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయండి ఇందులో క్షీరసాగర మదనంలో చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? ధన్వంతరి అవతారం, మోహిని అవతారం, ఇంకా అజిత అజిత అవతారం, అజిత అవతారం, ఇంకా ఇంకా ఉన్నాయా? వరాహావతారం, వరాహావతారం ఇందులో లేదు. వరాహావతారం చెప్పి సార్ చెప్పాం ప్రభుజీ. తర్వాత నారాయణుడుగా ఐదు అవతారాలు శక్తి ఆయనే వచ్చారు, మొత్తం మొత్తం శక్తిలో అంతా ఐదు అవతారాలు చెప్తారు. ఒక్క సముద్రం అంతన నీళ్ళలోనే ఐదు అవతారాల గురించి, ఐదు అవతారాలకి సంబంధించినటువంటి కీర్తన కూడా ఉంది మనకి ఇందులో. కాబట్టి భగవంతుడిని కీర్తించినటువంటి వ్యక్తి ఏమవుతారు, అన్ని రకాల క్లేశాల నుంచి కూడా ఉపశమనం పొందడం అనేటువంటిది జరుగుతుంది.
ఒకసారి పేరు చెప్పండి ప్రభుజీ. అన్ని రకాల క్లేశాల గురించి ఉపశమనం జరగడం అంటే ఏంటి? అన్ని క్లేశాలని పోగొట్టుకోవడం అంటే ఏంటి? అంటే ఎప్పుడు మీకు అన్ని క్లేశాలు తొలగినటువంటి పరిస్థితి వస్తుంది? భగవంతుని భౌతిక విషయంలో ఉన్నంత వరకు అన్ని క్లేశాలు తొలగవు. ఎంత భక్తుడికైనా కానీ ఏదో ఒక కష్టం కాబట్టి మనకి ముక్తి లభిస్తుంది, మనకి ముక్తి లభిస్తుంది అంటున్నారు ఇక్కడ. సర్వ క్లేశాలు నశించినటువంటి స్థితి అంటే ఆధ్యాత్మిక స్థితి, భౌతిక స్థితి కాదు. కాబట్టి మన శరీరం ఆధ్యాత్మికం అయిపోతుంది, మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాము, ఇక మనకి కష్టాలు లేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. ఓకే, నెక్స్ట్ గౌరీ మహారాజు. హరే కృష్ణ ప్రభుజీ. అసద విషయమంగ్రిం భావగమ్యం ప్రపన్నాం, అసద విషయమంగ్రిం భావగమ్యం ప్రపన్నాం, అమృతమమరవర్యాణాం ఆశయత్ సింధుమధ్యం అమృతమమరవర్యాణాం ఆశయత్ సింధుమధ్యం, కపటయువతి వేషో మోహయన్యః సురారీం, కపట విషయ వేషో మోహయన్యః సురారీం, తమహం తమహం ఉపసృతానాం కామపూరాం నతోస్మి, తమహం ఉపసృతానాం కామపూరం నతోస్మి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. కపట యువతి రూపమున ధరించిన వాడై దానవులను సమ్మోహపరిచి భగవానుడు క్షీరసాగర మదనము వలన ఉత్పన్నమైనట్టి అమృతమును తన భక్తులకు దేవతలకు పంచెను. భక్తుల సమస్త కోరికలను తీర్చినట్టి ఆ దేవదేవునికి నా వందనములు. భాష్యము: ఈ క్షీరసాగర మదన వృత్తాంతము యొక్క ఉపదేశము దేవదేవునిచే స్పష్టముగా ప్రకటించబడినది. భగవానుడు సమదర్శియే అయినను సహజానురాగము వలన తన భక్తుల ఎడ ఎక్కువ అనుగ్రహమును చూపును. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.29 యందు ఇట్లు పలికెను. సమోహం సర్వభూతేషు నమే దేష్టోస్తి న ప్రియః, ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడనో పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును, కాని భక్తితో నన్ను సేవించడివాడు నాకు మిత్రుడై నా ఎందుండును, మరియు నేను కూడా అతని మిత్రుడినయ్యుందును. భగవంతుని ఈ పక్షపాతము సహజమైనదే. ఒక వ్యక్తి తన సంతానమును పరిరక్షించున్నది ప్రేమతోనే గాని పక్షపాతముతో కాదు. పిల్లలు తండ్రి అనురాగముపై ఆధారపడి ఉందరు, ఆ తండ్రి వారిని అనురాగముతో పోషించుచుండును. అదే విధముగా భక్తులు శ్రీకృష్ణుని పాదారవిందములను తప్ప అన్యము నెరుగరు. కనుక ఆ దేవదేవుడు వారికి పూర్తి రక్షణ నొసగుటకు సన్నద్ధుడై ఉండి వారి సమస్త కోరికలను తీర్చుచుండును. కనుకనే అతడు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము అని పలికెను. శ్రీమద్ భాగవతమునందలి మోహినీమూర్తి పరమశివుని సమ్మోహనపరచుట అను అష్టమ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ లీలలో భగవంతుడు ఏం చేయటం కోసం ఈ లీల చేశారు, ఎవరైనా చెప్తారా? ఈ లీలలో భగవంతుడు ఏం చేయటం కోసం ఈ యొక్క లీలను చేశారు? మనకు ఆయన పట్ల భక్తిని పెంపొందించడం కోసం. ఎవరి పట్ల ఆయన సమంగానే ఉంటారు, అది అందరి ఎడా సమానముగా ఉంటుందని చెప్తున్నారు. దేవదానవులు ఇద్దరిని కూడా సమానంగా ఉన్నారు, కానీ భక్తులు ఎడా తనకి ఇంకొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దేవతల కోరికను తీర్చారు కదా, దేవతలు విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి కోరితే మీరు సముద్ర మంథనం చెయ్యండి అని అన్నారు. అంటే దేవతల కోరికను తీర్చడం కోసం సముద్ర మంథనం చేయమన్నారు. సముద్ర మంథన లీల మొత్తం కూడా దేవతల యొక్క కోరికను తీర్చడం కోసం. మరి దేవతల కోరికను ఎందుకు తీరుస్తున్నారు?
దేవతలు భగవంతుడు ఇస్తారు కాబట్టి ప్రీతికరంగా ఉంటారు భగవంతుడితో బిడ్డలే గాని వీళ్ళు ఇంకా ప్రీతిగా ఉంటారు కాబట్టి దేవతలు భగవంతుడికి భక్తులు కాబట్టి ఓకే కాబట్టి మనం ఈ సముద్రమంతన లీల గనక చదివితే సముద్రమంతన లీల గనక వింటే మనము కూడా భగవంతుడికి భక్తులైతేనే మనం దీని మీద ఆకర్షణ పొందుతాం ఎప్పుడైతే మనం ఇది చదవడం వినడం చేస్తామో అప్పుడు మన కోరికలు కూడా తీరుతాయి అని అంటారు ఫలశ్రుతిలో ఓకే అది మనకి ఇక్కడ తెలియజేసినటువంటి ఓకే నెక్స్ట్ 13వ అధ్యాయం భవిష్యత్ కాల మనువుల యొక్క వర్ణనం అంటే ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి మనువుల యొక్క వర్ణన ఏదైతే ఉందో ఆ మనువులందరూ ఇప్పుడు మనం ఎన్నో మనువు కాలంలో ఉన్నామండి మనకి ఇప్పటి వరకు కూడా 7వ మనువు వరకు కూడా చెప్పేశారు ఇక భవిష్యత్తులో రాబోయేటువంటి మనువుల గురించి కూడా మనకి భాగవతంలో వర్ణిస్తున్నారు మన నెక్స్ట్ మనువు ఎవరండి ఇప్పుడు ప్రస్తుత మనువు ఎవరు వైవస్వత వైవస్వత మనువు కాలం తరువాత వచ్చే మనువు గుర్తుందా ఎవరికైనా బలి చక్రవర్తి మనకి రాబోయేటువంటి మనువు భవిష్యత్తులో రాబోయే మనువు బలి చక్రవర్తి ఇక్కడ శ్రాద్ధ దేవుడు అని ఉంది ప్రభుజీ సప్తమి సావర్ణి మను కదా ప్రభుజీ లేదు మనజీ భవిష్యత్తులో మనకి రాబోయే మనువు మాత్రం బలి చక్రవర్తి ఆ తర్వాత కూడా కొంతమంది మనువులు ఉంటారు ఆ మనువుల గురించి కూడా మనకి ఇప్పుడు ఈ అధ్యాయంలో తెలియజేస్తారు ఒకసారి మనం సమ్మరి వరకు చదువుకొని ఈరోజు స్టాప్ చేద్దాము హేమవతి మాతాజీ మీరు చదవండి మాతాజీ హరే కృష్ణ ప్రభు 13వ అధ్యాయము భవిష్యత్ కాల మనవుల వర్ణనము 14 మనవులలో 6 మనవులను గురించి ఇదివరకే వివరింపబడినది ఇక ఈ అధ్యాయమున 7వ మనువు నుండి 14వ మనువు వరకు క్రమముగా వర్ణింపబడిన వివస్వాన్ని సుతుడగు సప్తమ మనువు శ్రాద్ధాదేవుడు అతనికి ఇక్ష్వాకువు నభగుడు ద్రష్టుడు శర్యాతి నరిష్యంతుడు నాభాగుడు జిష్ఠుడు తరుషుడు పృషద్రుడు వసుమానుడు అనేది 14 పుత్రులు ఉండేది ఆ మన్వంతరమున ఆదిత్యులు వసువులు రుద్రుడు విశ్వేదేవులు మరుత్తులు అశ్విని కుమారులు ఋషభులు అనేవారు దేవతలు స్వర్గరాజ ఇంద్రుడు పురంధరుడని పిలువబడను కశ్యపుడు అత్రి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు అనేవారు ఋషులు ఈ మన్వంతరమున విష్ణు భగవానుడు అతిథి గర్భమున కశ్యప తనయునిగా అవతారము దాల్చెను అష్టమ మన్వంతరమున సాపర్ణి అనేవాడు మనువు ఒక్క నిమిషం ఇక్కడ 7వ మనువు గురించి చెప్తున్నారు ఇంతకు ముందు వరకు మనం 6 మనువుల గురించి విన్నాము ఇది 7వ మనువు 7వ మనువు ఎవరు వివశ్వానుని యొక్క సుతుడైనటువంటి సప్తమ మనువు శ్రాద్ధదేవుడు అందుకనే ఇది వైవశ్వత మనువు వివశ్వానుడి యొక్క సుతుడు అయినటువంటి శ్రాద్ధదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన 7వ మనువు 7వ మనువు కాలంలో ఎవరెవరు దేవతలు ఎవరెవరు ఎవరు ఇంద్రుడు ఎవరు సప్తర్షులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఓకే సో ఈ సప్తమ మనువు యొక్క సమయంలోనే అంటే 7వ మనువు యొక్క కాలంలోనే భగవంతుడు అవతరించారు ఎవరిలాగా వామనదేవుడిగా అవతారం వామన అవతారం ఏదైతే ఉందో 7వ మనువు కాలంలో జరిగింది ఇక మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా 7వ మనువు యొక్క కాలంలో జరగలేదు అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మనువు కాలంలో జరగలేదు ఒక మనువు కాలం అంటే ఎన్ని యుగాలండి 71 మనువు కాలము 71 యుగ చక్రాలు ఒక మనువు కాలం 71 ఒక మనువు కాలము 71 యుగ చక్రాలు ఎంత మంది మనువుల కాలం అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది 14 మంది మనువుల కాలం అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం అంటే ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి సమయం ఎంత అన్నట్టు
బ్రహ్మదేవుడికి ఎంత ఎంత ఆయుష్ గడిచిపోయినట్టు ఇప్పటికి? సగం ఆయుష్ గడిచిపోయింది ప్రభు, సగం ఆయుష్ గడిచిపోయింది, సగం ఆయుష్ కాలేదు ప్రభు. ఒక రోజులో అరబాగా అయిపోయింది. ఇది ఎప్పుడు కంప్లీట్ ప్రభుజీ? 14 మంది మనువులు ఉంటే 14 మంది మనువుల కాలం కంప్లీట్ అయిపోతే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కంప్లీట్ పగలే కదా ప్రభుజీ, 14 మనువులు ఒక రోజు, 14 మంది రాత్రి సమయం అంతే. మాట వినపడట్లేదు మాత, నేను 14 మంది మనువులు అని చెప్తే మళ్ళీ 14 మనువులు ఏమన్నా అడుగుతున్నారు? వినపడలేదు ప్రభుజీ, కట్ అవుతుంది అందుకని ప్రభుజీ అడిగాను. అవునా, అందరికి వినపడలేదు మాత అన్నమాట? మళ్ళీ చెప్తున్నా వినండి, 14 మంది మనువుల కాలము బ్రహ్మదేవుడికి ఒక రోజు, ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాము, అంటే ఇంకా 7 మంది మనువుల కాలం కంప్లీట్ అయిపోతే బ్రహ్మదేవుడికి ఒక రోజు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పటికి బ్రహ్మదేవుడికి 1/2 రోజు కంప్లీట్ అయింది. ఓకే, అయితే ఒక్కొక్క మనువు యొక్క కాలం ఎంత అంటే 71 యుగ చక్రం. 71 యుగ చక్రాల కాలము ఒక మనువు యొక్క కాలం. ఒక్కొక్క యుగ చక్రం అంటే 4 యుగాలు పట్టేటువంటి సమయం. అర్థమైంది మాతాజీ అందరికి? ఇప్పుడు 4 యుగాల సమయం ఎంత చెప్తారా ఎవరైనా? 100 దివ్య యుగాలు కదా, 12,000 దివ్య యుగాలు. 4 యుగాల సమయం ఎంత అని అడుగుతుంది? 43 లక్షల చిల్లర ప్రభుజీ. 43,20,000 ప్రభుజీ. 432 లక్షల సంవత్సరాలు. 432 లక్షల ప్రభు. 432 లక్షల సంవత్సరాలు. ఓకే, సో అది అంటే 432,000 సంవత్సరాలు ఒక కలియుగం ఇంటూ 10 చేస్తే ఎంతో అంత 4 యుగాల సమయం. ఓకే ఓకేనా? ఇంటూ 10 అంటే ప్రభుజీ 43 లక్షల సంవత్సరాలు వస్తాయి. 432 ఇంటూ 10 ఎంత అవుతుంది? 43,20,000 సంవత్సరాలు అంత సమయం వస్తుంది. ఓకేనా? సో అందులో ఈ సమయంలో అంటే ఈ మనువు సమయంలో మనకి భగవంతుడు వామనుడుగా అవతరించారు. ఆ వామనుడుగా ఎవరికి పుట్టారు, ఎవరి గర్భంలో పుట్టారు? కశ్యపుడి యొక్క తనయుడుగా, కశ్యపుడి యొక్క భార్య అయినటువంటి దితి యొక్క అదితి యొక్క గర్భంలో జన్మించారు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, అష్టమ మన్మంత్రం గురించి చూద్దాం. సావర్ణి అనువాడు మనువు, నిర్మూకుడు మున్నగు వారు అతని పుత్రులు, సుతపాదులు దేవతలు, విరోచన సూత్రుడు బలిచక్రవర్తి ఇంద్రుడు, గాలవుడు పరశురాముడు మున్నగు వారు సప్తర్షులు. ఈ మన్వంతరమును భగవానుడు సరస్వతి దేవగుష్యులకు సుతునిగా సార్వభౌమ అవతారం గ్రహించును. ఓకే, 8వ మన్వంతరము వచ్చేసి సావర్ణి మన్వంతరము. ఇందాక నేను బలి చక్రవర్తి అన్నాను కదా, 8వ మనువు కాదు బలి చక్రవర్తి, 8వ మన్వంతరంలో బలి చక్రవర్తి ఇంద్రుడు. ఓకేనా మాతాజీ? బలి చక్రవర్తి ఇంద్రుడు. ఇంద్రుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి. ఆ పదవిలోకి బలి చక్రవర్తి వస్తారు 8వ మన్వంతరం. ఓకే, చదవండి మాతాజీ. అంటే మళ్ళీ ప్రతి మన్వంతరంలోనూ ఒక భగవంతుడు అవతరిస్తారు కదా, మన్వంతరావతారం అని అంటారు. భగవంతుడి యొక్క మన్వంతర కాలంలో అవతరించేటువంటి అవతారం ఏదైతే ఉంటుందో అది మన్వంతరావతారము అని అంటారు. అయితే 8వ మన్వంతరావతారం ఏమిటి అని అంటే సార్వభౌమ అవతారము, అంటే వచ్చే అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి అవతారం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, 8వ మన్వంతరంలో రాబోయేటువంటి అవతారం గురించి ఇక్కడ చెప్తున్నారు. సరస్వతి దేవగుహ్యులకు సుతునిగా, సరస్వతి దేవగుహ్యులు వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి భాగవతంలో భవిష్యత్తులో రాబోయేటువంటి అవతారాల గురించి కూడా తెలియజేయబడింది. సో అంటే భాగవతం ఎంత పర్ఫెక్టో చూడండి, ఎంత పక్కాగా చెప్పిందో చూడండి. 9వ మన్వంతరమున మనవు దక్ష సావర్ణి, ధూమకేతువు మున్నగు వారు అతని సుతులు, మరీచి గర్భాదులు దేవతలు, అద్భుతుడు ఇంద్రుడు, ద్యుతిమానాదులు సప్తర్షులు. ఈ మన్వంతరమున ఆయుష్మంతుడు మరియు
అంబుదారులకు ఋషభుడు అవతరించును. ఋషభదేవుడు అవతరిస్తారు మళ్ళీ. ఓకే నెక్స్ట్. ఓకే, పదవ మన్వంతరమున మనవు బ్రహ్మశాపర్ని భూరిషేనాదులు అతని పుత్రులు, అరిష్మానాదులు దేవతలు, శంభువు ఇంద్రుడు. ఈ మన్వంతరమున విశ్వక్సేనుడు అవతారము. శంఖశకుడకు విశ్వక్సేనుడు విశ్వశ్రష్ట అను బ్రాహ్మణ్య గృహమున విశ్వజికి జన్మించును. విశ్వక్సేనుడు అంటే ప్రస్తుతం ఎవరండి విశ్వక్సేనుడు అంటే? వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. అది గరుత్మంతుడు కదా ప్రభు విశ్వక్సేనుడు అంటే. విశ్వక్సేనుడు విష్ణుదూతల్లో ఒకడు. విష్ణుదూతల్లో ఒకడు. ఓకే, అలాంటి విశ్వక్సేనుడు విశ్వక్సేనుడు అవతారంలో వస్తారట పదవ మన్వంతరంలో. ఓకే నెక్స్ట్. పదకొండవ మన్వంతరమున ధర్మశాపర్ని అనవాడు మనవు, సత్య ధర్మాదులు అతని పదుగురు పుత్రులు, విహంగమాదులు దేవతలు, వైద్యుతుడు ఇంద్రుడు, అరుణాదులు సప్తఋషులు, వైద్యుత ఆర్యకుల సుతుడగు ధర్మసేతువు మన్వంతరావతారము. పన్నెండవ మన్వంతరమున రుద్రశాపర్ని అనవాడు మనవు, దేవనానాదులు అతని సంతానము, హరితాదులు దేవతలు, ఋతధాముడు ఇంద్రుడు, తపోమూర్త్యాదులు సప్తఋషులు, సున్నృత గర్భమును జన్మించిన సుధాముడు లేదా స్వధాముడు మన్వంతరావతారము, సత్యసహుడు అతని జనకుడు. పదమూడవ మన్వంతరమున మనవు దేవశాపర్ని, చిత్రసేనాదులు అతని పుత్రులు, సుకర్మధులు దేవతలు, దివశ్రుతి ఇంద్రుడు, నిర్మోకాదులు ఋషులు, బృహతి దేవహోత్రులకు జన్మించిన యోగేశ్వరుడు మన్వంతరావతారము. పద్నాలుగవ మన్వంతరమున మనవు ఇంద్రశాపర్ని, ఊరు గంభీరాదులు అతని సుతులు, పవిత్రాదులు దేవతలు, శుచి ఇంద్రుడు, అగ్ని బాహు మున్నగు వారి ఋషులు, బృహద్భానువు మన్వంతరావతారము. ఇతడు వితానా గర్భమున తత్రాయనుకు జన్మించును. ఈ మనవులందరి శాసనకాలం మొత్తము 1000 చతుర్యుగ చక్రములుగా అనగా 43 లక్షలు ఇంటూ 1000 చేత గణింపబడినది. అంటే 14 మంది మనువులు కలిస్తే 1000 యుగ చక్రాలు. ఓకే, ఒక్కొక్క మనువుకి 71 యుగ చక్రం అనుకున్నాం కదా, 14 × 71 వేస్తే ఎంత వస్తుంది అండి? 1000 యుగ చక్రాలు వస్తాయి. ఓకే, ఒక యుగ చక్రం 43 లక్షలు అనుకున్నాం కదా, అందుకనే 1000 యుగ చక్రాలు ఈక్వల్ టు 43 లక్షలు × 1000. ఓకే అంతమైందా మాతాజీ? అయితే ఇప్పుడు మనకి ఇక ఇప్పుడు 8వ స్కంధంలో మిగిలినటువంటి ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో బలిచక్రవర్తి ఏ విధంగా దేవతలను జయిస్తారు, తరువాత వామనదేవుడి యొక్క అవతారము, వామనదేవుడి యొక్క అవతారము 7వ మన్వంతరంలో జరిగింది కాబట్టి 7వ మన్వంతరం గురించి చెప్పి 7వ మన్వంతరంలో భగవంతుడి యొక్క అవతారం గురించి చెప్తారు. అంటే వామనదేవుడికి సంబంధించిన అవతారం యొక్క లక్ష్యం ఏమిటి, ఏ విధంగా అవతరించారు, అవతరించిన తర్వాత తన లీలను ఎలా చేశారు, తన లీలను ఎలా ముగించారు అనేటువంటి విషయం మొత్తం కూడా మనకి ఈ ఈ రాబోయేటువంటి అధ్యాయాల్లో వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం సముద్రమంతన లీల కంప్లీట్ చేసుకున్నాం, ఇక నుంచి మనము వామనదేవుడు అవతరించడానికి కలిగినటువంటి పరిస్థితులు అన్ని చూస్తాము, తర్వాత వామనదేవుడు అవతరించిన తర్వాత జరిగినటువంటి లీలలు, ఆ తర్వాత భగవంతుడి యొక్క మత్స్యావతారం గురించి చూస్తాం. మత్స్యావతారంగా ఎప్పుడు వస్తారు భగవంతుడు? సత్యయుగంలో కదా, 14వ మన్వంతరంలో వస్తారు. ఏ మన్వంతరంలో వస్తారు మత్స్యావతారం? మత్స్యావతారం కూడా ఒక మన్వంతరంలో వస్తారు, అది కూడా ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బహుశా అది 7వ మన్వంతరం చివరిలో గురించో లేదా 6వ మన్వంతరం చివరిలోనూ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అది మనకి ఇందులో వస్తుంది. ముందే వస్తుంది ప్రభుజీ, మరి ఇప్పుడు మత్స్యావతారం మళ్ళీ కూడా వస్తుందా? ఎట్లా మత్స్యావతారం దశావతారాల్లో వస్తుందా? ఫస్ట్ అదే కదా ప్రభుజీ వచ్చేది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇందులో మనకి అది ఆ సందర్భం ఎలా వస్తుందో మనం ఇందులో చూద్దాము. మనకి ఇంకా 2 అవతారాల గురించి మనం ఇంకా ఇందులో తెలుసుకోబోదు. ఓకే, ఈరోజుకి ఇక్కడ ముగిద్దాము, మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు మనకు జరిగేది ఎన్నో